సో హైదరాబాద్లో మరో కీలకమైనటువంటి నియోజకవర్గం సనత్నగర్ సనత్ నగర్లో మా మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ సీనియర్ పొలిటీషియన్ మాజీ మంత్రి ఇప్పుడు సిట్టింగ్ సారీ సిట్టింగ్ మంత్రిగా ఉన్నారు సిట్టింగ్ ఎమ్మెల్యేగా ఉన్నారు ఆయన తలసాని శ్రీనివాస్ యాదవ్ ఈసారి బీఆర్ఎస్ నుంచి బరిలో ఉన్నారు ఇక కాంగ్రెస్ పార్టీ నుంచి కోట నీలిమ బరిలో ఉన్నారు కా భారతీయ జనతా పార్టీ నుంచి ఇటీవల కాలంలో బీజేపీలో చేరినటువంటి మర్రి శశిధర్ రెడ్డి బీజేపీలో బీజేపీ నుంచి ఆయన బరిలో ఉన్నారు సనత్ నగర్ నుంచి ఇటు తలసాని ఒకసారి ఎమ్మెల్యేగా గెలిచారు మరి శశిధర్ రెడ్డి కూడా గతంలో తలసాని సనత్ నగర్ నుంచి బరిలో గెలిచారు కోట నీలిమ ఫస్ట్ టైం ఆమె ఎమ్మెల్యేగా కంటెస్ట్ చేస్తున్నారు సో మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ చాలా సీనియర్ నేత ఆయన చాలా అనుభవజ్ఞ నేత సో ఇక్కడ నుంచి ఆయన పోటీ చేస్తున్నారు గతంలో ఆయన సికింద్రాబాద్ నుంచి పోటీ చేసి గెలిచారు తర్వాత ఇక్కడ నగర్ నుంచి కూడా పోటీ చేసే గెలిచారు సో ఏఐసి మీడియా ఇన్ఛార్జ్గా ఉన్నటువంటి పవన్ కేరా సతీమణి కోట నీలిమ ఈసారి కాంగ్రెస్ పార్టీ నుంచి బరిలోకి దిగుతున్నారు ఇక బీజేపీ నుంచి సీనియర్ నాయకుడు మాజీ మంత్రి మర్రి శశిధర్ రెడ్డి బరిలోకి దిగుతున్నారు సో ఇక్కడ సనత్నగర్ సనత్ నగర్ కూడా చాలా కీలకమైన నియోజకవర్గం ఇక్కడ ఇండస్ట్రీస్ ఉంటాయి అదేవిధంగా ఓట్ బ్యాంక్ కూడా డిఫరెంట్గా ఉంటుంది సెట్లర్స్ ఎక్కువ ఉన్నటువంటి నియోజకవర్గం అటు క్లాసు ఇటు మాసు ఎక్కువగా ఉన్నటువంటి నియోజకవర్గం స్లమ్స్ ఎక్కువ ఉన్నటువంటి నియోజకవర్గం సనత్ నగర్ సో సనత్ నగర్ నియోజకవర్గ ప్రజలు ఈసారి తలసాని శ్రీనివాస్ యాజ్ని మరోసారి ఎమ్మెల్యేగా గెలిపించి అసెంబ్లీకి పంపిస్తారా లేకపోతే కొత్తగా వచ్చినటువంటి కోట నీలిమాను అసెంబ్లీకి పరిచయం చేస్తారా లేకపోతే మాజీ మంత్రి సీనియర్ నేత అయినటువంటి మర్రి శశిధర్ రెడ్డి మర్రి చిన్నారెడ్డి కుమారుడు మాజీ ముఖ్యమంత్రి మర్రి దివంగత నేత మర్రి చెన్నారెడ్డి కుమారు అనేటువంటి శశిధర్ రెడ్డిని అసెంబ్లీకి పంపిస్తారని చూడాలి ఇందులో తలసాని శ్రీనివాస్ యాదవ్ అదేవిధంగా మర్రి శశిధర్ రెడ్డి గతంలో అసెంబ్లీకి అడుగుపెట్టిన వాళ్లే సో ఈసారి కోట నీలమ తన అదృష్టాన్ని ఇక్కడి నుంచి పరీక్షించుకుంటుంది మరి అయితే తలసాని కోట నీలిమ మర్రి శశిధర్ రెడ్డి ఈ ముగ్గురులో ఎవరిని సనత్ నగర్ నియోజకవర్గ ప్రజలు అసెంబ్లీకి పంపిస్తారు అనేది మరికొద్ది గంటల్లో తెలనుంది చూడాలి మరి ఎవరు అసెంబ్లీలో అడుగు పెట్టబోతున్నారు ఏం జరగబోతుంది చాలా ఉత్కటబరితంగా మారింది చాలా ఆసక్తిగా మారింది సనత్ నగర్ నియోజకవర్గం